దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో మ్యాచ్ ను గెలిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు దాంతో మూడు టీ ట్వంటీల లో ఒకటి సున్నా ఆధిక్యంలో నిలిచింది భారత్ అంతర్జాతీయ టీ ట్వంటీలో అత్యధిక పరుగులు సాధించిన జాబితాల్లో కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు ప్రస్తుతం కోహ్లీ రెండు వేల నాలుగు వందల నలభై పరుగులతో టాపుకు ఎగబాకాడు ఇక్కడ మరో భారత ఆటగాడు రోహిత్ శర్మను దాటేశాడు కోహ్లీ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ ట్వంటీలో రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు పరుగులు సాధిస్తే దాన్ని తాజాగా కోహ్లీ బ్రేక్ చేశాడు మరోవైపు అంతర్జాతీయ టీ ట్వంటీ హాఫ్ సెంచరీలో రోహిత్ ను అధిగమించాడు కోహ్లీ ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఇరవై ఒక్క అత్తశతకాలు సాధిస్తే కోహ్లీ దాన్ని సవరించాడు కాగా ఈ మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా ఓ అభిమాని స్టేడియంలోకి దూసుకువచ్చాడు కోహ్లీతో కరచాలం చేయాలని ప్రయత్నించాడు అది చూసి కోహ్లీ వెనక్కి తగ్గాడు ఇంతలో సెక్యూరిటీ గార్డులు వచ్చి అభిమానిని బయటికి తీసుకెళ్లిపోయారు అంతకు ముందు ప్రోటీస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఓ వ్యక్తి స్టేడియంలోకి వచ్చాడు ఇలా రెండు సార్లు జరగడంతో ఆటగాల భద్రతపై క్రికెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి